वेलकम टू अवर चैनल मैं थर्ड क्लास ईवीएस टेक्स्ट बुक फाइव टू एट लेसन्स इंपॉर्टेंट बिट्स एक्सप्लेन ऑलरेडी पार्ट वन थर्ड क्लास परिसरल विज्ञान में वन टू फोर लेसन्स की संबंधी वीडियो अपलोड अभी पार्ट वन అక్కడ ఫోర్ లెసన్స్ అప్లోడ్ చేశాను. ఇక్కడేమో ఫైవ్ టు ఎయిట్ లెసన్స్ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లెసన్ మన కుటుంబము, ఎవరేం పని చేస్తారు, ఆడుకుందాము, జంతువులు వాటి నివాసాలు. ఇది పార్ట్ వన్లో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు చేయబోయేది పార్ట్ టూ, ఫైవ్ టు ఎయిట్ లెసన్స్. ఇందులోని పాఠాలు మన చుట్టూ ఉన్న మొక్కలు, ఆకులతో అనుబంధము, మనం ఏం తింటాం, ఆహారపు అలవాట్లు. ఈ ఫోర్ లెసన్స్ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మరి లెసన్స్లోకి వెళ్ళిపోదాము. ఫిఫ్త్ లెసన్ థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానంలోని ఫిఫ్త్ లెసన్, మన చుట్టూ ఉన్న మొక్కలు. అందులోని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. మర్రి, చింత, వేప, మామిడి వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి. అందుకే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లను పెంచుతారు. వీటిలో కొన్ని చెట్లు యొక్క ఆకులు, పూలు, కాయలు మనకి ఉపయోగపడతాయి. ఈ చెట్ల వల్ల మనకు కలప వస్తుంది. ఈ కలపతో ఎన్నో వస్తువులను తయారు చేస్తారు. నెక్స్ట్, తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. దీనికి కొమ్మలు ఉండవు. తాటి ఆకులు పెద్ద పెద్ద మట్టల్లాగా ఉంటాయి. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడతారు. మామిడి చెట్ల వల్ల కూడా మనకు ఎన్నో లాభాలున్నాయి. మామిడికాయతో పచ్చడి పెట్టుకుంటారు, మామిడి పండ్లు తింటారు. పండుగ రోజుల్లో మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కడతారు. చెట్లు మనకి చల్లని గాలినిస్తాయి. మనం రకరకాల పండ్లని తింటాం. ఈ పండ్ల చెట్లు కొన్ని ప్రాంతాలలో ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ చెట్టు మన ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపించదు. నీటిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ కలువ, తామర. ఇవి నీటిలో పెరుగుతాయి కాబట్టి వీటిని నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటి మొక్కలు నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోనూ, ఇసుకలోనూ పెరుగుతాయి కాబట్టి వీటిని ఎడారి మొక్కలు అంటారు. నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. ఇసుకలోనూ, నీరు తక్కువగా ఉన్న ప్రాంతంలోనూ పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అని అంటారు. ఫిఫ్త్ లెసన్లో ఇంకా అవే ఇంపార్టెంట్ బిట్స్ అండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ లెసన్, ఆకులతో అనుబంధం. ఆకులన్నీ ఒకేలా ఉండడం ఒకేలా ఉండవు. కొన్ని ఆకులు పెద్దగా, మరికొన్ని ఆకులు చిన్నగా ఉంటాయి. కొన్ని ఆకులు పెద్దగా, మరికొన్ని ఆకులు చిన్నగా ఉంటాయి. కొన్ని ఆకులు అంచులు నునుపుగా, మరికొన్ని రంపపు అంచులతో ఉంటాయి. కొన్ని ఆకుల కొనలు మొనదేలి, మరికొన్ని గుండ్రంగానూ ఉంటాయి. సాధారణంగా చిగురుటాకులు లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, బాదం, మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సును బట్టి మారుతుంది. ఏ చెట్ల రంగులో ఆకు వయస్సును బట్టి మారుతుంది అంటే బాదాము, మామిడి చెట్టు. నెక్స్ట్,
సాధారణంగా చెట్లు ఆకులు రాలిపోతుంటాయి. రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే రాలిన ఆకులతో ఏర్పడిన చెత్తను కంపోస్ట్ గుంతలో వేయాలి. నెక్స్ట్ పాయింట్, మనం చేసుకునే వంటల్లో ఆకులను వాడడం వల్ల ఆహారానికి వాసనతో పాటు సిక్స్త్ లెసన్లో ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సిక్స్త్ లెసన్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సిక్స్త్ లెసన్లో ఇక్కడ వరకే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాము. ఆకులు వివిధ రకాల ఆకారాలలో ఉంటాయి. ఎండిన ఆకులను కాల్చకూడదు, కంపోస్ట్ గుంతలో వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆకుల రంగు వాటి వయస్సును బట్టి, ఆకులు అంటే చెట్ల వయస్సును బట్టి ఆకుల రంగు అనేది మారుతూ ఉంటుంది అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంతకుమించి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడితో ఈ లెసన్ అయిపోయింది. ఇది నెక్స్ట్ లెసన్, సెవెంత్ లెసన్, మనం ఏం తినాలి. ఇది సెవెంత్ లెసన్, మనం ఏమి తినాలి. లెసన్ హెడ్డింగ్ మిస్ అయింది ఇక్కడ. ఇదైతే సెవెంత్ లెసన్ అన్నమాట. సెవెంత్ లెసన్, ప్రతిరోజు అనేక పనులు చేస్తాము. ఈ పనులన్నీ చేయడానికి మనకు శక్తి కావాలి. ఇందుకోసం మనకు ఆహారం అవసరం. ఆహారం వల్ల మనకు శక్తి లభిస్తుంది. మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తూ ఉంటాం కదా, ఆ పనులు చేయడానికి మనకు ఏం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మనం ఏం చేయాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తినడం వల్ల మనకేం లభిస్తుంది, శక్తి లభిస్తుంది. మనం తినే కూరగాయలు, పండ్లు, దుంపలు వంటి మొక్కల నుండి వస్తాయి. అలాగే పాలు, గుడ్లు, మాంసం వంటివి జంతువుల నుండి వస్తాయి. ఈ విధంగా మొక్కల నుండి, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. నెక్స్ట్, కొన్ని ఆహార పదార్థాలు నుండి వండి తింటాం, మరికొన్ని వండకుండా తింటాం. కొన్ని ఆహార పదార్థాలను వండి తింటాము, మరికొన్నింటిని వండకుండా తింటాము. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. వండకుండా తింటే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావు. అందువల్ల ఆహార పదార్థాలు ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువ ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి. నెక్స్ట్, ఏవేవి ఎలా తినాలో చూద్దాం. అన్నం, పప్పు ఉడకబెడతారు. బజ్జీలు, సమోసాలు నూనెలో వేయిస్తారు. మొక్కజొన్న, కంకులు, రొట్టెలు, మాంసం మొదలైనవి వాటిని నిప్పుల మీద కాలుస్తారు. ఇడ్లీ ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ, పెరుగు పచ్చడి వంటి వాటిని వేయించకుండానే కలిపి చేస్తారు. ఇది మీకు తెలుసాలోది. ఆకుకూరలు, కూరగాయలు బాగా కడిగిన తర్వాత ముక్కలను కోసి వండుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు ముక్కలు కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలు నశిస్తాయి. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. గంజి వార్చడం వల్ల అందులో పోషక విలువలు తగ్గిపోతాయి. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. కూరగాయలు ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా తినవచ్చును. నెక్స్ట్, ఇది ఇంతే అండి సెవెంత్ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అవే. నెక్స్ట్ ఎయిత్ లెసన్లో చూద్దాం ఆహారపు అలవాట్లు. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాలలో అడవి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అడవిలో దొరికే రకరకాల దుంపలు, ఉసిరి, జామ పండ్లు, అల్ల నేరేడు పండ్లు మొదలైన వాటిని తింటారు. అక్కడ పండే పంటలు, లభించే ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి.
నెక్స్ట్ పాయింట్, రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి, వాళ్ళు జొన్న రొట్టెలను తింటారు. అట్లానే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలను ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో ఏమి ఎక్కువగా తింటారు? గోధుమ పూరీలు ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అన్నం ఎక్కువగా తింటారు. వరితో అన్నం, ఆ వరి అన్నం తింటారన్నమాట. పావురాలు గింజలను తింటాయి. ఏనుగులు పెద్ద పెద్ద చెరుకు గడలను తొండాలతో తీసి నోట్లో పెట్టుకొని చకచకా తింటాయి. సాధారణంగా పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు, పండుగల సమయంలో అందరూ కలిసి తింటారు. ఇలా తినడం వల్ల మనమంతా ఒక్కటే అన్న భావన కలుగుతుంది. నెక్స్ట్, చిన్నపిల్లలు దంతాలు ఉండవు. చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు దంతాలు ఉండవు, నమిలి తినలేరు కాబట్టి పాలు తాగిస్తారు, మెత్తటి ఆహారాన్ని పెడతారు. అలాగే దంతాలు లేని ముసలి వాళ్ళు గట్టి వస్తువులు నమలలేరు. ఇలా వయస్సును బట్టి కూడా ఆహారపు అలవాట్లలో తేడాలు ఉంటాయి. మంచి ఆహారం ఎంత ముఖ్యమో మంచి అలవాట్లు ఉండడం కూడా అంతే ముఖ్యం. తినే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులను కాళ్ళను కడుక్కొని ఆహార పదార్థాలు కింద వేయకుండా వృధా చేయకుండా తినాలి. తిన్న తర్వాత ఆ స్థలాన్ని శుభ్రం చేయాలి. ఇవేనండి 8th లెసన్ ఆహారపు అలవాట్లలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడతో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ యూనిట్లో ఈ 4 లెసన్స్ పార్ట్ 2గా మీకు అందించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.